సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే లైక్ వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న దన్నారం అనే విలేజ్లో ఉన్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా హౌస్, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 50 ఇయర్స్ ఓల్డ్. సో ఇక్కడ చూస్తున్నారుగా, సో మెయిన్ 1975లో అయితే బిల్డ్ చేశారు ఈ హౌస్, ఆల్మోస్ట్ ఆల్ 50 ఇయర్స్ ఓల్డ్. సో వన్స్ మనం హౌస్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకు లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇలాంటి వరండాస్ అయితే ఉంటాయి. సో కంప్లీట్గా వుడ్తో కట్టింది అండ్ పైన కూడా బండలు ఉంటాయి. అండ్ దర్ ఇస్ అ కోర్ట్ యార్డ్ ఇన్ సెంటర్. సో వర్షం పడ్డప్పుడు అండ్ న్యాచురల్గా లైటింగ్ కోసం ఒక కోర్ట్ యార్డ్ కూడా ఉంటుంది. అండ్ లోపల మనం రూమ్స్ చూసినట్టయితే ఇలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్. సో ఇది ఒక 3-బెడ్రూమ్ మండువా లాంటిది. సో ఏ రూమ్లో కూడా లైట్ లేదు, చూస్తున్నారు కదా. సో ఏ రూమ్లో కూడా లైట్ అయితే ఆన్ చేయలేదు, కాకపోతే యూ కెన్ సీ ద వెంటిలేషన్. సో టిల్ ఈవినింగ్ అయితే ఆ వెంటిలేషన్ అయితే వస్తుంది. సో అలాంటి ప్రాపర్ కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు ఆ రోజుల్లో. అండ్ దర్ ఇస్ అనదర్ రూమ్ హియర్. సో చూస్తున్నారు కదా, ఏ రూమ్లో కూడా మనకు లైట్స్ కానీ ఏవి కూడా ఆన్ అయితే లేవు, కానీ ఆ వెంటిలేషన్ అయితే చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. అండ్ ఇలాంటి గంపలు అయితే అప్పట్లో యూజ్ చేసేది. అండ్ ఇక్కడ చూసే కుండలు ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే గ్రెయిన్స్ అంటే ధాన్యాలు అవన్నీ తీసి పెట్టుకునేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఒక కోర్ట్ యార్డ్ టైప్లో. సో వర్షం పడ్డప్పుడు ఆ పైన నుంచి వాటర్ అంతా వచ్చి ఇందులో అయితే పడతాయి. అండ్ మనకి ఇక్కడ ఇంకొక రూమ్ కూడా ఉంది. సో ఒక 3-బెడ్రూమ్ హౌస్. అండ్ ఎంత వర్షం పడ్డా ఏమైనా ఇందులో లీకేజెస్ కానీ సీపేజెస్ కానీ ఏమి కూడా ఉండవు. సో ఆల్మోస్ట్ 50 ఇయర్స్ బ్యాక్ అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, కాకపోతే రీసెంట్గా ఇలాంటి ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ కూడా చేంజ్ చేశారు. దానికి ముందు అయితే డిఫరెంట్ స్విచ్చెస్ అయితే ఉండేవి నేను చిన్న ఉన్నప్పుడు. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఇక్కడ హ్యాంగర్స్. సో ఇవి హ్యాంగర్స్ అండ్ ఇవి కబోర్డ్స్, సెల్ఫ్స్ కబోర్డ్స్. సో ఇవి అన్నమాట ఆ రోజుల్లో. సో ఇప్పుడైతే ఇంట్లో ఎవరు ఉండట్లేదు. సో మా కజిన్ వెడ్డింగ్ ఉంది కాబట్టి జస్ట్ వచ్చిన చుట్టాలు ఉండడానికి అయితే దీన్ని చేశారు. సో ఇవన్నమాట హ్యాంగర్స్ కానీ అవన్నీ.